హైదరాబాద్ లో బొజ్జ గణపయ్యల శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. భక్తులచే అశేష పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. భారీగా జనసందోహం అయితే వస్తుంది. ఉదయం నుంచి ఖైరతాబాద్ గణేశ నిమజ్జనం అనంతరం నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దశలోనే మనం ఇప్పుడు ర్యాలీలో ప్రయాణిస్తున్నాం. మొత్తం మీద ఇక్కడి నుంచి ఒక్కొక్క వినాయకుడిని కూడా నిమజ్జనం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి దాదాపుగా చాలా వరకు లేదు చెప్తున్నారు. చిన్న చిన్న గణపతులను కూడా నిమజ్జనం చేస్తే మనం పరిస్థితి చూస్తున్నాం. అయితే ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడు అనంతరం చిన్న చిన్న విగ్రహాల నిమజ్జన కార్యక్రమం మొదలెట్టారు. ఇక కొంతమంది మనతో ఇక పనిచేసే సిబ్బంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, ఉదయం నుంచి మీరు ఎంతవరకు ఎన్ని విగ్రహాలు? చాలా వేసాం అన్నా. ఓకే, ఇప్పుడు అంటే మీరు జిహెచ్ఎంసీ తరపు నుంచా అంటే ప్రైవేట్ నుంచే? జిహెచ్ఎంసీ కాదు. మొత్తమే చూసుకున్నట్టయితే దాదాపుగా గత సంవత్సరం నుంచి పోల్చితే ఈ సంవత్సరం చాలా వరకు నిమజ్జనం చేసామని చెప్పేసి చెప్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ నిమజ్జన కార్యక్రమం చేపట్టామని చెప్పేసి సిబ్బంది అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ కూడా భక్తులు ఏమైనా లెక్క చేయకుండా మొత్తం మీద ఉదయం భారీగా పిల్లలు పెద్దలోనే తేడా లేకుండా నిమజ్జన కార్యక్రమానికి తరలిస్తున్నారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ ఖైరతాబాద్ గణేశుని చూడడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మొత్తం మన విజువల్స్ లో చూడొచ్చు, ప్రస్తుతం ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ జన సందోహంగా మారింది. ఇసకేస్తే రాలనంత జనం వస్తూనే ఉన్నారు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ శోభాయాత్ర తదంతరం నిమజ్జన కార్యక్రమం ఖైరతాబాద్ గణేశుని అనంతరం ఒక్కొక్క విగ్రహం నిమజ్జనం చేయడం జరిగింది. మొత్తమే చూసుకున్నట్లయితే ఇసకేస్తే రాలనంత జనం మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో. ఎన్టీఆర్ మార్గ్ లో మొత్తం జనసందోహంతో నిండిపోయిందనే చెప్పాలి. చిన్నపిల్లలు డప్పు మోతలతో అలాగే డప్పు చప్పుళ్లతో కేరింతలు కొడుతూ వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. మొత్తం 11 రోజులు పూజలు చేసుకున్న గణనాథుడు ప్రత్యేకంగా ఈరోజు అలంకరించుకుని ప్రత్యేక పూజల అనంతరం ఈరోజు నిమజ్జనానికి తరలొచ్చారని చెప్పుకోవాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా మనతో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏర్పాటు బాగా మంచిగుంది. ఇప్పుడున్న దగ్గట్ల వినాయకులందరూ నిమజ్జనం మంచిగా జరగాలని ఆ దేవుని వినాయకును కోరుకుంటున్నాం. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఎలాగే నిమజ్జన కార్యక్రమం చేపడతాము, థియేటర్ కూడా అలాగే వచ్చాము. అయితే ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడు విగ్రహం ముందుగా నిమజ్జనం చేసిన అనంతరం చిన్న చిన్న విగ్రహాలకు ఏర్పాటు చేసి తర్వాత నిమజ్జన కార్యక్రమం చేపట్టడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ రాజేష్ తో సత్య, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.